ఎంతో టేస్టీగా ఉండే మోటింకాయల పచ్చడి చేసుకుందామండి ఈ రోజు. మోటింకాయల పచ్చడికి కావాల్సినవి 1/4 కిలో మోటింకాయలు తీసుకున్నానండి. వీటిని కొన్ని ప్రాంతాల్లో గోర్చికడని కూడా అంటారు. ఒక 5 టమాటాలు, ఒక 13 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 తెల్లగడ్డపాయలు, కరేపాకు కొద్దిగా, చింతపండు కొద్దిగా, ఆనియన్ ఒకటి, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత. ముందుగా నూనె వేసుకుందామండి. దీనికి ఒకేసారి పోపు వేసుకునేద్దామండి. తరిగి పెట్టుకుని ఆనియన్ వేసుకుందాం. కరేపాకు వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసుకున్నాం. వీటిని బాగా వేయించుదాం. ఈ వేగే లోపల టమాటాలు కట్ చేసుకున్నామండి. టమాటాలు ఇలా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకున్నామండి. పోపు అంతా వేగిపోయిందండి. దీన్ని పక్కన తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు మోటింకాయలు వేసుకున్నామండి. ఈ మోటింకాయలు అంతా కసరు వాసన పోయే వరకు వేయించుకోవాలండి. అప్పుడే చట్నీ మంచి టేస్ట్లో ఉంటుంది. చూడండి, ఈ విధంగా మోటికాయలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నంజుకుని కొన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో టమాటాలు, మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. చింతపండు వేసుకున్నామండి. చింతపండు, తెల్లగడ్డలు, పసుపు, ఉప్పు వేసుకున్నామండి. ఇప్పుడు కలుపుకున్నాం. మూత పెట్టుకున్నామండి. ఇవి బాగా మగ్గల టమాటాలు సిమ్లోనే ఉడికించుకున్నాం, లేదంటే మాడిపోతుంది. ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ వేసుకుందాం. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. మనం తర్వాత పెట్టుకున్న ఆనియన్, ఈ మోటింకాయలు పక్కన పెట్టుకుందాం, తర్వాత వేసుకుందాం వీటిని. ఇప్పుడు ఇవి బాగా చల్లారిపోయినాయండి. టమాటా ఇవన్నీ వేసుకుందాం మిక్సీకి. బరగ్గా మిక్సీ వేసుకుందామండి. చూడండి, ఇలా వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మోటింకాయలు, తిరువాతలు తీసిన ఎర్రగడ్డ వేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న మోటింకాయల పచ్చడి రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.